ప్రస్తుతం ఏది క్యూ ఇంగ్లీష్ ఆ తర్వాత క్యూ హిందీ వీటి కోసం ఒక సెటప్ చేస్తా ఉన్నాం. ఆ స్టూడియో నుంచి మీకు అందిస్తా ఉన్నా. కొంచెం ఏమైనా వాయిస్ ఇటాట్ ఉన్నా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే అంటే చనిపోయినటువంటి దివంగత నేత కంటోన్మెంట్ సాయన్న ఎవరైతే ఉన్నారో జీ సాయన్న మృతికి సంతాపం ప్రకటిస్తూ శాసనసభ తన నివాళులర్పించింది. ఆ తర్వాత ఇక సేమ్ యాజ్ యూజువల్గా మండలినైతే కేసీఆర్ భజన, మొత్తం కేసీఆర్ భజన. కేవలం 3 రోజులు మాత్రమే ఇక ఇవి ఉంటాయి. 3 రోజుల తర్వాత అసలు ఇక సమావేశాల్లో ఏం లేవు. 3 రోజులు మాత్రమే సమావేశాలు. ఇక ఈ 3 రోజులలో ఏం ప్రభుత్వ ఏం ప్రజల కష్టాలు చర్చకు వస్తాయి, ఏం రావు, ఇవి ఒకసారి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అనేక కష్టాలలో ఉంది. వ్యవసాయం విషయంలో కానీ, పంట రుణాల విషయంలో కానీ, లేకపోతే అకాల వర్షాల రూపంలో కానీ, లేకపోతే నిరుద్యోగులు గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయమని చెప్పి ఓవైపు నిరుద్యోగులు కోరుతూ ఉన్నారు. గురుకుల పరీక్షలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. గ్రూప్ 1 కొనెలుతుందో లేదో తెలియదు. నిరుద్యోగుల అవస్థ ఆ రకంగా ఉంది. రైతులది ఈ రకంగా ఉంది. మహిళలకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాల కార్యక్రమం అది అక్కడే ఆగిపోయింది. పని ప్రారంభిస్తాడు, కొంచెం ముందు తీసుకొస్తాడు, కథం చేస్తాడు. ఇవి కేసీఆర్ కథ. ఏ పనిని కూడా కొనసాగించడు. ప్రచారం చేసుకోవడం ఇంకా నిన్న తక్కెలపల్లి రవీందర్రావు గారు ఎమ్మెల్సీ ఆయన మాట్లాడుకుంటే ఏమంటారంటే, ఆ తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు కూడా మండల్లో మాట్లాడుకుంటా, మా ముఖ్యమంత్రి గారికి ఈ పబ్లిసిటీ పిచ్చి అంటే ఇష్టం లేదండి అని చెప్తాడు. కేసీఆర్ పబ్లిసిటీ పిచ్చి ఇష్టం లేదా? పావుల పనికి పెట్టి బారాన ప్రచారం చేసుకునే బాపతి కేసీఆర్. పని పావుల కూడా ఉండదు. గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇట్లే చెప్తుండే కేసీఆర్, పావుల పనికి పెట్టిరు బారాన జేవులు వేసుకురని. బారాన జేవుల సంగతి అడ్డుపెట్టు కానీ ఈయన ఏకాన పైసలు పెట్టడు, రూపాయి పావుల ప్రచారం చేసుకుంటాడు. ఇది కేసీఆర్ నీతి. లేని దాన్ని ఉన్నట్టుగా ప్రజలకు భ్రమలు కల్పించి ఏదో జరిగిపోతుంది, రాష్ట్రంలో అద్భుతం ఏదో చెలరేగిపోతుంది అనేటువంటి కలరింగ్ ఇస్తూ ఉంటాడు కేసీఆర్. ఈ కలరింగులు గిలరింగులు బంజాయి బాతాల పోసెట్టి తెలంగాణ రాష్ట్రం మేల్కొంది. అలా ఇదొకవైపు. ఇక రెండో వైపు అసెంబ్లీ సమావేశాల్లో కేటీ రామారావు, ఆ తర్వాత ఈటల రాజేందర్ ఇద్దరు కలిసి ఆలింగనాలు చేసుకుంటా ఉన్నారు. 10 నిమిషాల పాటు ప్రత్యేక భేటీ. ఇటు కేటీ రామారావు, ఆ తర్వాత జగ్గారెడ్డి ఇద్దరు భేటీ. ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి, ఒక ఆయన బీజేపీ పార్టీ ఈటల రాజేందర్. వీళ్ళిద్దరిని సమన్వయం చేస్తూ అలాయి బలాయి తీసుకున్న ఆయన బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు, కార్యకర్తలకు, ఆయా పార్టీల నాయకులకు ఏమనిపిస్తారు? సహజంగా మేమే ఇంత కొట్లాడుతున్నాం గ్రౌండ్లో, వీళ్ళు పోయి ఆలింగనాలు చేసుకుంటారు, అలాయి బలాయి తీసుకుంటారు, మరి ఈ కథ ఏంది అనేటువంటి ఒక సంశయం కార్యకర్తల్లో ఏర్పడ్డది. ఇది 100% చెప్పాల్సిన విషయం ఏంటంటే, రాజకీయాలు మనం చూస్తున్న రాజకీయాలు కానే కాదు. వీళ్ళందరినీ కనుక మనం మొన్న పెట్టినాం కదా, కిషన్ రెడ్డిని అసదుద్దీన్ ఓవైసీని ఒక రూమ్లో వేస్తే కొట్టుకుంటారా, కలిసి ఉంటారా అంటే కలిసి ఉంటారని చెప్పారు కదా. సేమ్ ఇది, అప్పుడేమో రూమ్లలో వేస్తే కలిసి ఉంటారు, ఇప్పుడేమో బయటనే కలిసి ఉంటారు అన్నట్టు. ఈ రాజకీయాలు ఎవరికి అర్థం కావు. ఈ అర్థమయ్యే లోపలే ఎన్నికలు అయిపోతాయి, మళ్ళీ మనం ఫూల్స్ అయిపోతాం. ప్రజలారా, నేను అందుకోసమే పార్టీలను చూసి, పార్టీ సింబల్లను చూసి ఓట్లు వేయడం బంద్ చేయాలి మనం. అట్లా 6 ఓట్లు సరైన వ్యక్తికి పడే విధంగా ఒక ఆలోచన ఉండాలి మనకు. రాజకీయ నాయకులకు సహజంగానే ఉంటుంది, ఏమని డబ్బు పెడతాం, ఓట్లు కొంటాం. సిగ్గు లేకుండా నిన్న మల్లారెడ్డి మాట్లాడతాడు, మరి ఆయా పార్టీలు సమాధానం చెప్పుకోవాలి. అలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు నేనే నిర్ణయిస్తా అని మల్లారెడ్డి చెప్తున్నాడు మేడ్చల్ కాడ. బీజేపీ అభ్యర్థి ఎవరు ఉండరు నేనే నిర్ణయిస్తా, అన్ని పార్టీలలో నా మీద ఎవరు పోడియాలనో ఆయనే నిర్ణయిస్తారట. నేను చెప్తున్న మల్లారెడ్డి, ఈసారి మేడ్చల్ నియోజకవర్గం ప్రజలు నిర్ణయిస్తారు, నువ్వుంటావా ఎవరుంటారనేది. ఎమ్మెల్యే నేనే, నువ్వెట్లయితే పోయి, జనం కదా డిసైడ్ చేసేది. ఇవాళ నువ్వు ఏ అభ్యర్థిని ఎక్కడి నుంచి పెడతావు పెట్టు, తీన్మార్మలని ఉంటాడు అక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో. ఇంత ఫకరా అంటే 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇతర అభ్యర్థులను కూడా నేనే పెడతా అన్న తర్వాత ఈ రాజకీయ పార్టీలు ఏం ముఖం పెట్టుకొని తిరుగుతాయాడా? రైట్, చూద్దాం. ఇంకా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా